హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. దాదాపు 45 రోజులుగా దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో అన్ని వ్యాపార కార్యకలాపాలు, ప్రజల జీవన కార్యకలాపాలు ఆగిపోయాయి. ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. వ్యాపార, వాణిజ్య, సినీ పారిశ్రామిక, ఎక్స్చేంజ్ తదితర రంగాలన్నీ మూసి ఉన్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు. వందల కోట్లు రావాల్సిన ఆదాయం సింగిల్ డిజిట్ పరిమితమై విషయం తెలిసిందే. రాష్ట్రాలకు వచ్చే ఆదాయాన్ని తొలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బయటపెట్టారు. కేసీఆర్ వివరణ ఇవ్వడంతో మొదటిసారి లాక్డౌన్ రాష్ట్రాలు భారీగా ఆర్థికంగా నష్టపోతున్నాయని తెలిసిందే. రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా ఆదాయం రావటం లేదు. అన్ని రాష్ట్రాలు దివాలా తీసేంత స్థాయికి చేరిందే. అయితే కేంద్రం సడలింపులు ఇవ్వటంతో రాష్ట్రంలో ఆశలు చిగురించాయి. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం దుకాణాలు ప్రారంభించారు. అయితే మద్యం దుకాణాలు ప్రారంభించకముందే మందుబాబులకు భారీ షాక్లు పలు రాష్ట్రాలు ఇస్తున్నాయి. మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి, అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆలస్యంగా అవుతున్నాయి. రాష్ట్రాలు మద్యం ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నారు. ఇన్నాళ్ళు లాక్డౌన్ నష్టపోయిన ఆదాయాన్ని మద్యం ద్వారా రాబట్టుకోవాలని చూస్తున్నాయి. అందుకే మద్యం ధరలు ఇష్టారీతిగా పెంచుకుంటూ పోతున్నారు. ఒక రాష్ట్రం చూస్తే మరో రాష్ట్రం ధరలు రెట్టింపు స్థాయిలో పెంచుకుంటూ పోతున్నాయి. మొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 25% పెంచింది. ఒక రోజు తర్వాత 50% పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం 75% పెంపు చేరింది. ఆ తెల్లారి తెలంగాణ ప్రభుత్వం 16% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిలో చీఫ్ లిక్కర్పై తక్కువ విదేశీ మద్య బ్రాండ్లకు అధికంగా పెంచుతున్నట్లు సీఎం కె చంద్రశేఖరరావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అన్ని రాష్ట్రాలు మద్యం ధరల పెంపుపై దృష్టి సారించాయి. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నిర్ణయాలు తీసుకున్నాయి. క్షీణించిన ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు మద్యం ఒక్కటే మార్గంగా భావిస్తున్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఏకంగా 6 రాష్ట్రాలు మద్యం ధరలు భారీగా పెంచడం చూస్తుంటే అదే వాస్తవంగా తెలుస్తుంది. మొన్ననే మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. మందుబాబులు మద్యం ఇలా తాగారో అలా ధరలు పెంచేస్తారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు పెంచిన ధరలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 75%, పశ్చిమ బెంగాల్ 30%, ఢిల్లీలో 70% పెంపు, తెలంగాణలో 16% అదనపు వడ్డీలు, కర్ణాటక విదేశీ మద్యంపై 17% అదనపు భారం, ఉత్తరప్రదేశ్ బాటిల్పై 5 నుంచి 30 వరకు పెరిగాయి. రాష్ట్రాలు ఈ విధంగా చర్యలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో పెట్రోల్ ఉత్పత్తులపై వడ్డింపు మొదలు పెట్టింది. వాస్తవంగా అంతర్జాతీయంగా అతి తక్కువ ధరలు ఉన్న దేశంలో మాత్రం సుంకాలు పెంచేస్తుంది. పెట్రోల్ ఉత్పత్తులపై ధరలు దేశంతో పాటు రాష్ట్రాలు కూడా పెంచే ఆలోచనలో ఉన్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే అవకాశం కూడా పరిగణనలో ఉంది. ముందే ఆదాయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం పెంచుకునే ఇలా ధరలు సుంకాలు పెంచడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. చివరకు దేశాన్ని కాపాడేవారు మందుబాబులేనని ప్రభుత్వాలు నిరూపిస్తున్నట్లు ట్రోలింగ్ మొదలైంది. దీనిపై జోక్స్, మీమ్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.